ఒక పక్క కరోనా వ్యాప్తి మరొక పక్క లాక్డౌన్ ఇటువంటి నేపథ్యంలో సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనే అనుమానం అందరిలో కలుగుతుంది అయితే దీనికి సంబంధించి తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పింఛన్కు సంబంధించి అది ఏంటి అంటే సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఒకవేళ ఈ కరోనా మహమ్మారి తీవ్రత లాక్డౌను ఇవన్నీ జరుగుతున్నా సరే ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఈ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ గతంలో ఒక హామీ ఇచ్చారు ప్రతి ఏడాది రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేంత హామీ ఇచ్చారు ఆ రకంగానే హా హామీ నెరవేరుస్తూ ఉన్నారు అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయలని రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేస్తూ ప్రకటించారు ఆ పింఛను ఇప్పటివరకు కూడా లబ్ధిదారులు అర్హులైన వాళ్ళందరూ తీసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా ఆ పెన్షన్ మరొక రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు రెండో విడత కింద జూన్ నెల నుంచి ఈ రెండు వందల యాభై రూపాయలు పెంచిన రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే మొత్తం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు పింఛన్దారులు అందుకోబోతున్నారు జూన్ నుంచి రాష్ట్రం మొత్తం ఈ పెన్షన్లు పెంచుతుండగా జూలై నుంచి పెంచిన మొత్తం లబ్ధిదారులకు అందుతుంది అనేది అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది వృద్ధులు అలాగే వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ఇతరులకు ఈ పింఛన్కు సంబంధించిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పింఛన్ ద్వారా ఒక ప్రయోజనం అయితే పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గట్లేదు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి సరే వాటన్నింటినీ ఒక సవాళ్ళుగా స్వీకరించి వాటికి ఎదురెడ్డి పోరాడడంలో సక్సెస్ అవుతూనే ఉన్నారు అదే నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకూడదు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందాలి అని ఏకైక నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక రకంగా ప్రజలందరికీ లబ్ధి చేకూరే అంశమే ఇదే నేపథ్యంలో రైతులకు అందిస్తున్న రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా రైతులకి ప్రయోజనం చేకూరుతుంది గత నెలలో సున్నా వడ్డీ పేరు పేరుతో అలాగే వసతి దీవెన పథకాలు ఇవన్నీ కూడా అమలు చేసిన పరిస్థితి ఇవన్నీ లాక్డౌన్ నేపథ్యంలోనే సున్నా వడ్డీ ఇచ్చింది లాక్డౌన్ నేపథ్యంలోనే వసతి దీవెన అందించింది లాక్డౌన్ నేపథ్యంలోనే ఇప్పుడు వాహన మిత్ర కూడా అందించబోతున్నారు అది కూడా అలాగే ఈరోజు పాస్టర్లకు వీళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు వేసిన పరిస్థితి వాళ్ళందరికీ కూడా అలాగే లా నేస్తం పేరుతో లాయర్లకు అందించారు అంటే సంక్షేమ పథకాలు వాటి అంతటా అవి జరిగిపోతున్నాయి వేటికి బ్రేక్ వేయట్లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాల విషయంలో కూడా ఆయన ఇవ్వాల్సింది ఉన్నారు విషయంలో కూడా బ్రేక్ మొత్తానికి సంక్షేమ పథకాలే లక్ష్యంగా ఒక అద్భుతమైన పాలన అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవడానికి ఇదొక కారణం అని చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి